డైరెక్టర్ హెచ్ఎం శ్రీనందన్ గారికి, సినిమా సుబ్బారెడ్డి సార్కి, గౌతమ్ అసిస్టెంట్ డైరెక్టర్కి, నా పేరు శివప్రసాద్, నేను డైరెక్షన్లో డిపార్ట్మెంట్లో పనిచేసినాను. సార్తో, హెచ్ఎం శ్రీనందన్ సార్తో నేను చాలా ఏళ్ళ నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాను. సార్కి చాలా చాలా ఇంట్రెస్ట్ డైరెక్షన్ ఫీల్డ్ అంటే. దాంతో 18 ఏళ్ళు కష్టపడి హైదరాబాద్లో చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేసినాడు. మొట్టమొదటిగా వైవి చౌదరి దగ్గర సార్ చాలా రోజులు పనిచేసినాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్, వివి నాయక్ దగ్గర కూడా సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినాడు. అక్కడి నుంచి కన్నడ ఇండస్ట్రీలో కో డైరెక్టర్గా నుంచి చేసి అక్కడ మొట్టమొదటి పిక్చర్ దర్శన్ ఈజ్ వన్ ఆఫ్ ది కన్నడ ఇండస్ట్రీలో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో హీరో. అతను జగ్గీష్ అని కామెడీ యాక్టర్తో అగ్రజ సినిమాని చాలా హై బడ్జెట్ లెవెల్స్తో సినిమాని తీసినారు. అది అక్కడ బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత సుమంత్ శైలేంద్ర బాబు ఈజ్ ఏ వన్ ఆఫ్ ది హీరో, యంగ్ హీరో, ఆల్రెడీ ఈజ్ డన్ నియర్లీ 6 or 7 మూవీస్ ఇన్ తెలుగు మూవీస్. ఆలా మొదలైంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నాని మూవీస్ ఆల్ ఆర్ రిమేక్డ్ హీరో. దిస్ ఈజ్ ఓన్లీ లవ్లీ బాయ్ ఈజ్ ఏ ఎక్సలెంట్ టాలెంటెడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ హీరోయిన్ నవా నటేషన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఐ థింక్ 2 or 3 మూవీస్లో కన్నడలో చేసింది. చాలా బాగుంటుంది అమ్మాయి, చాలా బాగా చేసినారు. లీ అనే పిక్చర్ ఎట్లుంటుందంటే మ్యూజికల్గా మీరు చూస్తే ఊపు వస్తుంది. సాంగ్స్ అన్నీ అంత వేరియేషన్గా ఉంటాయి, ఒక సాంగ్కి ఒక సాంగ్కి వ్యత్యాసం చాలా ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ అంతా సినిమాలో డైలాగ్స్ తక్కువ ఉంటాయి. సినిమా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆడియన్స్కి, ఎనీ లాంగ్వేజ్, తమిళ్ కానీ, కన్నడలో కానీ, హిందీ, తెలుగు, ఎవరు చూసినా సినిమాని త్వరగా క్యాచ్ చేస్తారు. అంత బాగుంటుంది సినిమా, అంత ఫ్రెష్గా ఉంటుంది. ట్రైలర్స్ చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది ట్రైలరు. మలేషియా ఆస్ట్రేలియాలో కూడా మేము 2-3 రోజులు షూటింగ్ చేసినాము. మలేషియాలో చేసినాము. ఆ తర్వాత ధర్మస్థలము, హొసపేట, ఆ పక్క చుట్టుపక్కల అందమైన లొకేషన్స్, అంటే చెప్పకూడదు. సినిమా చూస్తే మీరు అంత ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అంత అందమైన లొకేషన్లో షూటింగ్ జరగడం అయింది. ఇది పిక్చరు మేము తాడు, ఎందుకంటే ఇది ఒక మదనపల్లిలో, యాక్చువల్గా రాయలసీమలో అన్నిటికంటే మదనపల్లి సినిమా ప్రియులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ సినిమాని విజయవంతం చేయాలని మేము తాడు రేపు మార్నింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4th week రన్ అవుతుంది కర్ణాటకలో. సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. హైయెస్ట్ థియేటర్స్ ప్రజెంట్, ఫస్ట్ రిలీజ్ అయిన థియేటర్స్ కంటే ఇప్పుడు ఈ వీక్ పెరిగినాయి థియేటర్స్. కాబట్టి మీరందరూ చూసి ఈ సినిమాని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.